తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 180 కిలోమీటర్లు, చెన్నైకి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నై, కడలూరు, మయిలాడుదురై, తిరువారూర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కళ్ళకురిచ్చి, కడలూరు, కన్యాకుమారి, తిరువళ్లూరు, దిండిగల్కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 10 జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. చెన్నై ఓఎంఆర్ రోడ్, మెట్రో పార్కింగ్, పార్కులు మూసివేశారు అధికారులు. రాత్రి నుంచి చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నం, కడలూరు, చెన్నైలో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పుదుచ్చేరిలోని కారేకాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముందస్తుగా పుదుచ్చేరి బీచ్ రోడ్ మూసివేశారు అధికారులు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో మరో 48 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.